దాదాపు 25 మంది వైసీపీ నాయకులు వాళ్ళ దగ్గర పనిచేసే స్టాఫ్ కి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ అయినారు అని అంటే దీనికి వాళ్ళు చేసిందే నిదర్శనం అని మనకు కనపడతా ఉంది. ఈరోజు ఒకటి, వీళ్ళందరికీ ఎవరెవరికి వచ్చిందో వైసీపీ నాయకులకి ఒక్కరు కూడా ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళు హాస్పిటల్స్ కి పోలేదండి. వాళ్ళు పక్క రాష్ట్రాలకు పోయి కార్పొరేట్ హాస్పిటల్స్ లో చేరి వాళ్ళు చికిత్స చేసుకుంటున్నారు. అది ఈ రోజు పరిస్థితి. జూలై 7వ తారీఖు విజయసాయి రెడ్డి గారు ఒక ట్వీట్ ఇచ్చినారు. అచ్చెన్నాయుడు గారికి కార్పొరేట్ హాస్పిటల్ దేనికి అని చెప్పి వారు ట్వీట్ పెట్టడం జరిగింది. కానీ జూలై 21 వైసీపీ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే విజయసాయి రెడ్డి గారు హైదరాబాద్ లో అపోలో కార్పొరేట్ హాస్పిటల్లో ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అని చెప్పి తెలిసింది. అంటే మీకు మీ వేరే వాళ్ళకేమో ఒక రకమైన ట్వీట్ ఇస్తారు, మీ దగ్గరకు వస్తే ఏమో మరొక రకంగా మీరు బిహేవ్ చేస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. డిప్యూటీ సీఎం అయితే ఏముంది, ఎమ్మెల్యేలు అయితే ఏముంది, ఎమ్మెల్సీలు అయితే ఏముంది, చివరికి జగన్ దేవుడు అనే విజయసాయి రెడ్డి అయితే ఏముంది, మీరందరూ పక్క రాష్ట్రాలకు పోయి కార్పొరేట్ హాస్పిటల్స్ లో మీరు ట్రీట్మెంట్ తీసుకోవటం లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. మీరే అన్నారు ప్రభుత్వ హాస్పిటల్స్ జగన్ గారు మోడల్ లాగా తయారు చేస్తున్నారు అన్నారు. అంత మోడల్ లాగా తయారు చేస్తుంటే ఎందుకు ఏ ఒక్కరు కూడా మీరు గవర్నమెంట్ హాస్పిటల్స్ లో మీరు జాయిన్ కావటం లేదు అని చెప్పి మేము ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాం. నిన్న ఒక్కరోజే 8147 కేసులు ఆంధ్ర రాష్ట్రంలో పెరిగిపోయినాయి అంటే దీనికి కారణం ఏంది, ప్రభుత్వము ఏమి చేస్తున్నారు అని చెప్పి సూటిగా మేము ప్రశ్నిస్తున్నాం. ఒకటి, జే ట్యాక్స్ కలెక్షన్ కొరకు వైన్ షాప్స్ ఓపెనింగ్ చేసి పెట్టేసినారు, అది ఒక సూపర్ స్ప్రెడ్డింగ్ సెంటర్స్ లాగా తయారైపోయినాయి. మీరు చూస్తే లాక్డౌన్ టైంలో స్కూల్స్, కాలేజెస్, థియేటర్లు, చివరికి మన ప్లేసెస్ ఆఫ్ వర్షిప్, మసీదులు అయితే ఏముంది, గుళ్ళు అయితే ఏముంది, చర్చిలు అయితే ఏముంది, అన్ని మనం మూసేసినాం. కానీ లాక్డౌన్ ఓపెనింగ్ అయ్యక ముందే మద్యం షాప్స్ మీరు ఓపెన్ చేసేసారు. మీకు తెలుసు 2 నెలలు లాక్డౌన్ తర్వాత మనం ఓపెన్ చేస్తే ఏ విధంగా విపరీతంగా మనుషులు వచ్చేస్తారు, వాళ్ళని కంట్రోల్ చేసేదానికి కష్టం అవుద్ది అని చెప్పి మీకు తెలుసు. ఎందుకంటే ఎలక్షన్స్ అప్పుడు ఇంటనే 2-3 రోజులు మనం ఆపినా కానీ ఎటువంటి రష్ వైన్ షాప్స్ ముందు ఉంటుందో మీకు తెలుసు. అయినా మీరు పట్టించుకోకుండా ఓపెన్ చేసేసారు, అదొక పెద్ద కారణం అయిపోయింది ఈరోజు. అంటే మనం గుళ్ళకో మసీదులకో లేకపోతే చర్చిలకు కూడా పోలేము, మన పిల్లలు స్కూల్స్ కి కాలేజెస్ కి పోలేరు, కానీ వైన్ షాప్స్ ముందు అయితే క్యూస్ గట్టుండాయి, లైన్స్ నిలుచుకొని ఉండాయి అని అంటే, అంటే ప్రభుత్వ ప్రయారిటీస్ ఎట్టుండయో చూడండి. అంటే దేవుళ్ళు బళ్ళ కన్నా కూడా వైన్ షాప్లు ముఖ్యమైపోయినట్టు మనకు అర్థమవుతా ఉంది ఈ ప్రభుత్వ వైఖరి. చివరిగా పెళ్లి చేసుకుంటే 20 మందే, ఎవరైనా చనిపోతే 10 మందే పోవాలా అని సలహా ఇస్తున్నారు. కానీ లిక్కర్ షాప్స్ దగ్గర ఏ విధమైన లిమిట్స్ లేవు. అంటే గుడులు బడులు అండ్ మనకు కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ కన్నా కూడా ఈ వైన్ షాప్స్ ఇంకా ఇంపార్టెంట్ అయిపోయింది ఈ రాష్ట్రానికి అని చెప్పి